संगारेड्डी जिल्ला अमीनपूर् विलेज पल्ले प्रकृति वनमुनु संगारेड्डी जिल्ला अडिशनल कलेक्टर राजश्री मोक्कलु नाटि प्रारंभिंचारु। ई संदर्भंगा अडिशनल कलेक्टर मात्लाडुतू मूडो विडत पट्टण प्रगति एडो विडत तेलंगाण हरितहरं अमीनपूर् पेद्द चेरुवुलो प्रारंभिंचडं जरिगिंदनि चेप्पारु। ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, కౌన్సిలర్లు పాల్గొనడం చాలా సంతోషమని చెప్పారు। మంచి వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు। మున్సిపల్ సిఎస్ఆర్ నిధుల ద్వారా రాక్ గార్డెన్ నిర్వహిస్తున్నామని అన్నారు। ప్రతి ఒక్క ఇంటికి 6 చెట్లు ఇస్తున్నామని అమీన్పూర్ ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు। పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు రాజేశీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే కమిషనర్ సుజాత మేడం గారు, ఎంఆర్ఓ విజయకుమార్ గారు, స్థానిక కౌన్సిలర్లు, కాలనీ పెద్దలు, అమీన్పూర్ పెద్దలు, పూర్వగ్రాములందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు। ఈరోజు ప్రత్యేకంగా మన అడిషనల్ కలెక్టర్ గారు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక రాక్ గార్డెన్ కోసము ఒక ప్లేస్ అనేది ఐడెంటిఫై చేసి ఇక్కడ మంచి ఒక డెవలప్ చేయాలని ఆలోచన విధానంతో ఇక్కడ రావడం జరిగింది। దాన్ని ఇప్పుడే విసిట్ చేయడం జరిగింది। ప్రజా అవసరాల కోసం ఏదైతే ఉందో ఇంత పెద్ద అమీన్పూర్ మున్సిపాలిటీ పెద్దగా విస్తరించినటువంటి మున్సిపాలిటీ కాబట్టి దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని అమీన్పూర్ ప్రజా అవసరాల కోసం వాళ్ళందరికీ ఒక మంచి పచ్చని ఆహ్లాదకర వాతావరణం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఈ పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిండో చాలా మంచి కార్యక్రమం। పరిశుభ్రత, పరిశుభ్రం ఇప్పటికప్పుడు ప్రతి ఊర్లో ఎక్కడ వెళ్ళినా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి, చాలా సంతోషం। ఇదంతా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఇందులో పార్టిసిపై చేసి అందరూ పాల్గొంటూ ప్రతి ఒక్కరూ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది। ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు పోవడానికి రేపు కూడా మళ్ళా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెమ్మయ్య పల్లెటన్న గారు కూడా ఇక లింగమయ్య కాలనీలో పాల్గొనడం జరుగుతూ ఉంది। అక్కడ కూడా ఒక 4 కౌన్సిల్ పరిధిలు తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను, ప్లాంటేషన్ను, పారిశుద్ధ్యం అన్నీ కంప్లీట్గా ఎక్కడదక్కడ ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి ప్రజలకు మంచి వాతావరణంలో ఉంచే విధంగా అమీన్పూర్ మున్సిపాలిటీని తీసుకుపోయే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా దీన్ని ఇంకా ఏమేమి కావాలనేది ఇంకా అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళ దృష్టి తీసుకుపోయి అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని। అందరికీ నమస్కారం। ఈరోజు 3 విడత పట్టణ ప్రగతి తర్వాత 7 విడత తెలంగాణకి హరితహారం కార్యక్రమంలో ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీలో పెద్ద చెరువు దగ్గర ప్లాంటేషన్ చేయడం జరిగింది। దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, స్థానిక కౌన్సిలర్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా మిగతా స్టాఫ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది। సో ఈ యొక్క ఈరోజు మంచిగా వాతావరణంలో ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది। ఇలాంటి నిన్నటి నుంచి మనం 3 విడత పట్టణ ప్రగతి తర్వాత 7 విడత హరితహారం ప్రారంభమైంది। దాంతోపాటు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి 6 మొక్కలు హోమ్స్టేడ్ ఏవైతే మొక్కలు ఉన్నాయో అది కూడా ఇవ్వడం జరిగింది। దాంతోపాటు ఇప్పుడు సర్వే నంబర్ 993/3 ఒక రాక్ గార్డెన్ కూడా ఈరోజు అక్కడ మా చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఆలోచన ప్రకారం ఒక రాక్ గార్డెన్ కూడా డెవలప్ చేయాలి అది కూడా పరిశీలన చేయడం జరిగింది। ముఖ్యంగా మనం మున్సిపల్ నిధుల ద్వారా తర్వాత ఏవైతే సిఎస్ఆర్ నిధుల ద్వారా కూడా 2 క్లబ్ చేసి ఏమైనా మంచిగా రాక్ గార్డెన్ డెవలప్ చేయాలి, దాంతోపాటు ఒక మంచిగా ఒక స్థలం కూడా చూడడం జరిగింది। సో ఇలాంటి ఒక మంచిగా అన్నీ ఇక్కడ డెవలప్మెంట్ కోసం అన్నీ డొనేషన్ ద్వారా లేకపోతే మున్సిపల్ నిధుల ద్వారా అన్ని సహకారులు, అన్ని సేవలు సిటిజన్స్కి అందుబాటులో ఉండాలి అది మనం ప్రయత్నం చేస్తున్నాము। తర్వాత ముఖ్యంగా అందరూ సిటిజన్స్ కూడా ఈ మనం 10 రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖచ్చితంగా భాగస్వామి అయ్యి మనం ఏవైతే ఇంటికి 6 మొక్కలు ఇస్తున్నామో అది ఖచ్చితంగా నాటించి ఖచ్చితంగా బతకాలి, అది ఇన్షూర్ చేయాలి। ఇంతకుముందు కూడా మనం చెప్పడం జరిగింది ఎవరైనా మంచిగా కపల్ ఇలాంటి ప్లాంటేషన్ చేసి అండ్ సర్వైవల్ ఇన్షూర్ చేయగలిగితే వారికి మనం ఖచ్చితంగా మున్సిపల్ తరఫు నుంచి కూడా సమ్మానం ఇద్దాం। సో ఇవి మొత్తం ఒక మంచిగా 10 రోజులు కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది, దాంట్లో అందరూ ఖచ్చితంగా భాగస్వామి అంటారు।